చెరకు రైతులకు రావాల్సిన బకాయిలన్నీ త్వరలో క్లియర్ చేస్తామని ఎమ్మెల్యే మాణిక్రావు భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చక్కెర అభివృద్ధి మండలి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చెరకు బకాయిలు ఇప్పించడం సహా కర్మాగారాన్ని మళ్లీ తెరిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 12 కోట్ల చెరకు బకాయిల్లో ఇప్పటి వరకు 4 కోట్ల మేర చెల్లించారని, మిగిలిన 9 కోట్ల బకాయిలను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రైతుల యొక్క చిన్న ఒక సమస్య ఏదైతే ఏర్పడిందో, షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో కానీ, రైతుల మధ్యలో కానీ, ఎంప్లాయీస్ మధ్యలో ఏదైతే వాళ్ళు మనకు మనకు కావాల్సిన అంటే మనకు రావాల్సిన ఏదైతే మన బిల్లులు ఏదైతే ఉన్నదో, మేము చాలా రోజులుగా వాళ్ళకి వెంబడి అంచెలంచెలుగా పేమెంట్ చేపిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఇంచుమించు 3.5 లక్షల కోట్లు చేసిండ్రు. మిగతా యొక్క మరి 8-9 కోట్లు రావాల్సి ఉన్నది. వాటి గురించి కూడా మంత్రివారి దగ్గర తీసుకుపోయి హై లెవెల్ కమిటీ పెట్టి అందరికీ ఆ యాజమాన్యం యొక్క ఎండీని కూడా పిలిపించి ఆయనకు తప్పకుండా పేమెంట్ చేయాలి, నువ్వు చేయకపోతే నీకు తప్పకుండా మీకు కావాల్సిన ఏదైతే ప్రభుత్వపరంగా ఏదైతే తీసుకోవాల్సిందో ప్రత్యామ్నాయం చూపెట్టాలి తప్పకుండా అని చెప్పడం జరిగింది. అందుకే మేము చెప్పిన తర్వాత 1.25 కోట్లు కూడా వాళ్ళు వేయడం జరిగింది. అంటే మేము రైతులను కూడా కాపాడుకుంటూ